ప్రభాస్ గారు ఏమని చెప్పారు, ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళ ఇలా చేయి అలా చేయను, ఆయనతో ఏదైనా మాట్లాడేవా సందర్భం వచ్చిందా నీకు? నాకు ఫైట్ డే అంటే ఆ రోజు ఆ షూట్ ఉండే, ప్రశాంత్ నీల్ సార్ తీసుకెళ్లారు ప్రభాస్ సార్ దగ్గరికి. ప్రశాంత్ నీల్ సార్ తీసుకెళ్ళినప్పుడు ప్రభాస్ సార్ కూర్చున్నారు, నేను వెళ్ళాను. సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకెళ్తున్నారేమో అనుకున్నాను, ప్రభాస్ సార్ దగ్గర అనుకోలేదు. వెళ్తున్నాను, ప్రభాస్ సార్ కూర్చున్నారు. కూర్చున్నప్పుడు నేను చూశాను ప్రభాస్ సార్ దగ్గరికి వెళ్తున్నామా అన్నట్టు ఒక డౌట్ వచ్చింది లోపల. తర్వాత ప్రభాస్ సార్ దగ్గరికి వెళ్ళాము. షాక్ అయ్యాను నేను, ప్రభాస్ సార్ దగ్గర అనుకోలేదు. ప్రభాస్ సార్ అన్నారు హాయ్ అమ్మా అంటే హాయ్ సార్ అని చెప్పాను. ఇంకా నాకు మాట్లాడే ఏం రావట్లేదు. సార్ అన్నారు హౌ ఆర్ యూ డూయింగ్ అంటే ఐఎమ్ ఫైన్ సార్ అన్న. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నారు. అంటే నాకు మాటలు ఏవి రావట్లేదు, నేను అలానే చూస్తూ నుంచున్నాను. తర్వాత ప్రశాంత్ నీల్ సార్ ఇద్దరికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాక షార్ట్కి వెళ్ళాం. సో బయట చూస్తే చాలా ఇన్నోసెంట్గా ఉన్నావు, కెమెరా ముందుకు వస్తేనే చాలా హాట్ డైలాగ్స్. ఎట్లా అది కెమెరా ముందుకు వస్తేనే మొత్తం చేంజ్ అయిపోతావు? అంటే నాకు అంటే కెమెరా చిన్నప్పటి నుంచి నాకు అలవాటే. నేను 2 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను షూట్స్ చేస్తూనే ఉన్నాను. నేను 2 ఇయర్స్ నుంచి చేయడం వల్ల నాకు ఇంత పెద్ద ఆఫర్ వచ్చింది. ఆ స్టెప్ బై స్టెప్ ఇక్కడ వరకు వచ్చాను. సో ఆ స్టేజ్ ఫియర్ అనేది అంత లేదు. ఓకే, అంటే నీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఈ ఇండస్ట్రీకి రావడానికి? ఇన్స్పిరేషన్ అంటే ప్రెజెంట్ వరకు అయితే నాకు ఇన్స్పిరేషన్, నేను మూవీస్ చూస్తూనే పెరిగాను. నాకు మూవీస్ అంటే ఇష్టం, ఎందుకంటే స్క్రీన్ పైన నేను కూడా చూసుకోవచ్చా అనేది ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఈ వాయిస్ నీదేనా మూవీలో కూడా? నీ ఒరిజినల్ వాయిస్ అయినా? మూవీలో కూడా డబ్ నాదే. అసలు ఫుల్ చే, ఇక్కడ మరీ స్వీట్గా ఉంది వాయిస్, అక్కడికి వెళ్తే హార్డ్గా ఉంది. డైలాగ్ చాలా బాగా చేసావు అసలు. థ్యాంక్ యూ. ఇంకా డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా అది బాగా హిట్ అయిన డైలాగ్? ప్రభాస్ సార్ ఫైట్ ది ఉంది. ఓకే, ఒకసారి చేస్తావా? కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా తన కొడుకుని పంపించిందమ్మా. ఓకే, వెరీ నైస్. సో మీ హాబీస్ ఏంటి? మూవీస్ కాకుండా చూడడం, పాటలు పాడడం కాకుండా హాబీస్, ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్ బుక్స్ లాంటివి, గేమ్స్, బోర్డ్ గేమ్స్, డాన్స్ ఇలాంటివి చేస్తాం. ఓకే, స్టడీస్లో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? సోషల్. సోషల్ మేనేజ్మెంట్ స్కూల్లో ది సలార్ మూవీ తర్వాత ఎలా ట్రీట్ చేశారు నీకు? వెళ్ళావా స్కూల్కి సలార్ మూవీ తర్వాత? సలార్ మూవీ తర్వాత ఇప్పుడైతే ఏమి వెళ్ళలేదు, కొంచెం స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయి. ఓకే ఓకే. సో ఫర్జానా ఒక సీన్ డిలీట్ చేసేసారంట కదా, ఆ సీన్ ఎందుకు తీసేశారు, ఏం కారణం ఏమైంది? అది రీజన్ ఏంటి ఇప్పటికి వచ్చేది తెలియదు. అది ఉంటే పార్ట్ 2లో ఉండొచ్చు లేదా డిలీట్ అయ్యి ఉండొచ్చు, అంత క్లారిటీ అయితే లేదు. సీన్ మాత్రం పెద్ద సీన్. పెద్ద సీన్ గుర్తుందా అది ఏంటనేది, చేయగలవా? అది అది ఓన్లీ యాక్షన్ ఉండేది, డైలాగ్స్ ఏమీ లేదు. అంటే మహారా లోపల నుంచి నేను, మహారా బయట నుంచి ప్రభాస్ సార్, ఇద్దరం ఆడుకుంటూ ఉంటాం. బోత్ ఆర్ ప్లేయింగ్. ఓకే, ఫ్లైస్, ఒక స్టిక్స్ తో ఫ్లైస్ ఉండేవి, మహారా వాల్ ఉంటది మధ్యలో, ఇటు మహారా లోపల నేను, మహారా బయట ప్రభాస్ సార్, మేమిద్దరం. మాకు తెలియకుండానే నేను ఇటు నుంచి ఒక ఫ్లై వేస్తే సార్ అటు నుంచి ఒక ఫ్లై వేసేవారు. అలా ఒక బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది.